చూస్తుంటేనే తినాలనిపించే పర్ఫెక్ట్ కాంబినేషన్ కోడి కూర చిల్లుగార. హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మల్లేశ్వరి, ఎస్ఎంజే కుక్కరీ వ్లాగ్స్ స్వాగతం. ఈ రోజు మన వీడియోలో కోడి కూర చిల్లిగార ప్రిపేర్ చేసుకుందాము. ఈ టైటిల్ అనేది వదినే చెప్పారు. వదిన వాళ్ళు వచ్చినప్పుడు చికెన్ గారెలు ప్రిపేర్ చేసినప్పుడు కోడి కూర చిల్లిగార అని వీడియో చేయండి వదిన, చాలా బాగుంటుంది అనేసి చెప్పారు. ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్ వదిన. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. గారెలకి కాంబినేషన్గా మనం ప్రిపేర్ చేసుకునే చికెన్ కర్రీ, చికెన్ పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసి ఈ మ్యారినేషన్కి యాడ్ చేసినప్పుడు కొంచెం స్క్వీజ్ చేసినట్టుగా యాడ్ చేయాలి. పసుపు 1 స్పూను, సాల్ట్ 1 స్పూను, మనం చూసి మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కారం 2 స్పూన్స్, గరం మసాలా 1 స్పూను, అల్లం వెల్లుల్లి 2 స్పూన్స్. ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ 1 స్పూను. మ్యారినేషన్ చేసి ఉంచి ఇప్పుడు మినపప్పు పొట్టు తీసుకుందాం. 8 నుంచి 10 గంటల పాటు నాన్న ఈ మినపప్పు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకునే ముందు పెద్ద బౌల్లో యాడ్ చేసుకుంటే క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది, పొట్టు అనేది త్వరగా వచ్చేస్తుంది. వీడియోలో చూపించిన విధంగా గాలించి యాడ్ చేసుకుంటే డస్ట్ పార్టికల్స్ ఏమన్నా కూడా పోతాయి. స్ట్రైనర్లో యాడ్ చేసుకుని కొంచెం కొంచెంగా మినపప్పుని జార్లో యాడ్ చేసుకుని అవసరాన్ని బట్టి 2-3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుని గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి గారెలు. మనం తీసుకునే పప్పుని 2-3 పార్ట్స్గా చేసి గ్రైండ్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకుని 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ యాడ్ చేసుకుని బాగా బీట్ చేసి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత పిండి సాఫ్ట్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి వాటర్లో యాడ్ చేస్తే పిండి పైకి తేలాలి. ఫ్రిడ్జ్లో ఉంచేస్తున్నాను పిండి. చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి 2 స్పూన్స్ వేసాము, ఒక 1/2 స్పూన్ వేసుకుంటాము. ఇప్పుడు గరం మసాలా 2 స్పూన్స్ తీసుకున్నాను, మ్యారినేషన్లో 1 స్పూన్ వేసాను. మీ స్పైస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేను 3 ఆనియన్స్, 2 టమాటోస్ తీసుకున్నాను కాబట్టి వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ స్పైసెస్ యాడ్ చేశాను. మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ కారం మ్యారినేషన్లో వేసాను, ఇంకో 2 స్పూన్స్ ఇప్పుడు వేస్తాను. టోటల్గా నేను తీసుకున్నది 1/2 కేజీ చికెన్. గార్లిక్కి అంటే కొంచెం స్పైస్ ఉండాలి కదా. ఆయిల్ 2 స్పూన్స్, 3 తీసుకున్నాను 1/2 కేజీ చికెన్కి. మ్యారినేషన్లో పసుపు ఉప్పు వేసాము, సాల్ట్ కొంచెం, ఈ ఆనియన్స్ మాడకుండా ట్రాన్స్పరెంట్గా మగ్గడానికి 2-3 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది, మనం వాటర్ యాడ్ చేసినప్పుడు అదే గ్రేవీగా తయారవుతుంది. త్రీ మినిట్స్ తర్వాత ఆనియన్స్ చూద్దాం. ఇలా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకుందాం, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి. 2 మినిట్స్ మగ్గించుకుందాం. టొమాటోస్ చూద్దాం, 6 పచ్చిమిర్చి. మ్యారినేట్ చేసిన చికెన్ యాడ్ చేసి హై ఫ్లేమ్లో 4-5 మినిట్స్ కుక్ చేసుకుందాం. వాటర్ ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ పైకి తెలియని వరకు ఫ్రై చేసుకుని, కారం 2 స్పూన్స్, గారెల్లో కాంబినేషన్గా కాబట్టి స్పైస్ ఎక్కువగా యాడ్ చేస్తున్నాను, మీకు కావాల్సినట్టుగా మీరు యాడ్ చేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా బాగా మిక్స్ చేసి 1 మినిట్ తర్వాత 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకుంది. వాటర్ మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. గారెల పిండి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, తీసుకొని గారెలు ప్రిపేర్ చేసుకుందాం ఈ 10 మినిట్స్లో. మన ఛానల్లో రిక్వెస్టెడ్ వీడియో గారెలు తయారీ విధానంలో టిప్స్ షేర్ చేస్తూ వీడియో ఉంది, మీకు ఎవరికైనా కావాలంటే కనుక చూడండి. పిండి గ్రైండ్ చేసినప్పుడు కొంచెం పలుచగా అనిపిస్తే కనుక ఫ్రిడ్జ్లో ఉంచేసి లేదంటే వరి పిండి కానీ యాడ్ చేసి కూడా గారెలు ప్రిపేర్ చేయొచ్చు. ఈ వాటర్ మనకి చేయి తట్టుకోవడానికి
మజ్జిగ చేయి చేసుకుని గార్లు ప్రిపేర్ చేస్తే కలర్ బాగా వస్తాయి. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ దుర్గారు మణిగారు ప్రిపేర్ చేసినప్పుడు చూశాను నేను ఆ టిప్. కొత్తగా ప్రిపేర్ చేసేవారు ఇలాగ ఈ బౌల్ మీద కూడా వాటర్ అప్లై చేసి గారేసుకుని ఈజీగా ఇలా నూనెలోకి వడలొచ్చు. ఇక్కడ టీ ఫిల్టర్ ఉంటుంది కదా, దీని మీద కూడా చేసుకుని ఇలా కవర్స్ ఉంటాయి కదా, వీటి మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మజ్జిగ చేయి ముంచుకుని డిప్ చేసి చేస్తే చికెన్ కర్రీ చూద్దాం. టోటల్గా మనకి 15 to 20 మినిట్స్లో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకుని కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొత్తిమీర కూడా ఆప్షనలే. మరి గారెలులోకి సర్వ్ చేసుకుంటాం కాబట్టి ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ కొంచెం చల్లారిన తర్వాత కూడా దగ్గర పడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకు కొత్తిమీర కూర చిల్లిగా రెడీ అయిపోయింది. వేడి వేడిగా సర్వ్ చేసుకున్నాం. టిష్యూ ఉన్నాయి పేపర్లో యాడ్ చేసుకుంటే మనకి నూనె పేస్ట్ చూస్తున్నారు కదా. వేడి వేడిగా కోడి కూర చిల్లుగానే సర్వ్ చేసుకుంటే ఇంకా లంచ్ కూడా చేయరు. ఇంకా మీకు తెలిసిన చికెన్ ప్రిపరేషన్ గారెలు తయారీ విధానంలో టిప్స్ షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా నేను చికెన్ కర్రీ చాలా స్పైసీగా ప్రిపేర్ చేశాను. మీ టేస్ట్ని బట్టి మీరు గరం మసాలా కారం చూసి యాడ్ చేసుకోండి. గరం మసాలా పొడిలోనే ధనియాలు జీలకర్ర కూడా యాడ్ చేసి గ్రైండ్ చేశాను. క్యాటరింగ్ స్టైల్ గరం మసాలా అని మనం రీసెంట్గానే వీడియో అప్లోడ్ చేశాము. ఈ గరం మసాలా తయారీ విధానం మీకు కావాలంటే కనుక చూడండి. ఇదే విధంగా మీరు ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, మీరే చెప్తారు చాలా బాగుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.